బడిలో సాగాల్సిన పాఠాలు గుడిలో సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్లోని శ్రీరామ్నగర్ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో భయాందోళనకు చెందిన ఉపాధ్యాయులు పాఠశాల సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలోనే పాఠాలు బోధిస్తున్నారు. ఓవైపు భక్తులు పూజలు నిర్వహించుకుని వెళ్తుండగా మరోవైపు ఆలయంలోనే చదువులు సాగుతున్నాయి. మొత్తానికి బడిలో సాగాల్సిన చదువులు గుడిలో సాగటం చూసిన స్థానికులు పాఠశాల భవనం నిర్మించాలని కోరుతున్నారు. పాఠశాల లోపలికి వాటర్ వచ్చేసింది, దానివల్ల పిల్లలు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది. మరి పెచ్చులు కూడా ఊడుతున్నాయి కాబట్టి మరి వాళ్ళ పైన పడితే కష్ట, అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ కూర్చేస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాలు కట్టిన ఏమైనా ఐడియా ఉందా సార్? అంటే 1996 అని చెప్పడం జరిగింది సుమారుగా. ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటారు సార్? 25 మెంబర్స్. కొత్త బిల్డింగ్ ఏమన్నా సాంక్షన్ దాని గురించి ఏమన్నా మీరు ప్రపోజల్స్ ఏమన్నా ఇచ్చారా సార్? అంటే గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఇట్లే కంటిన్యూ వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తున్నాయి లోపలి కాబట్టి అధికారులకు తెలియజేయడం జరిగింది.